ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈడీ కేసులు ఐఏఎస్ అధికారులు బీపీ ఆచార్య ఆదిత్యనాథ్ దాసలకు సుప్రీంకోర్టు భారీ వారెంట్ ఇచ్చింది. వారిపై ఉన్న కేసును కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది దేశ అత్యున్నత న్యాయస్థానం. మనీ లాండరింగ్ కేసులో అధికారులు న్యాయమూర్తులను ముందస్తు అనుమతి లేకుండా విచారించకూడదని ధర్మాసనం ఆదేశించింది. ఉద్యోగ విధుల్లో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తుల నిర్ణయాలపై ముందస్తు అనుమతి లేనిదే విచారించకూడదని స్పష్టం చేసింది. సిఆర్పిసి 197(1)(1) మనీ లాండరింగ్ కేసులకు వర్తిస్తుందని సుప్రీం వెల్లడించింది. అయితే పబ్లిక్ సర్వెంట్స్ అయిన ఇద్దరు అధికారులు విధి నిర్వహణలో భాగంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యులను చేయలేమని పేర్కొంది. ముందస్తు అనుమతి తీసుకోకుండా ఈడీ కేసు నమోదు చేయటం, దాన్ని ఈడీ ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించడం సరికాదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.